హలో ఆల్, పిల్లలకేమో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం అందరం వర్కింగ్ విమెనే కాబట్టి మనకున్న తక్కువ టైంలో పిల్లలకు చాలా నచ్చే అండ్ చాలా ఈజీగా క్విక్గా తయారయ్యే కర్ణాటక స్పెషల్ ఉడిపి స్టైల్లో వాంగీపాత్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వాంగీపాత్ పౌడర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి కానీ ఒక పెన్నం కానీ పెట్టుకుని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ఈ ధనియాలు మాత్రం మనం డ్రై రోస్టే చేసుకోవాలి. ధనియాలను ఇలా బాగా వేయించిన తర్వాత చల్లార్చుకోవడానికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 2 స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూను మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి అంటే, ధనియాలు 50 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, శనగపప్పు కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ మినప్పప్పు 25 గ్రామ్స్ తీసుకోవాలి. ధనియాలు లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి నేను 4 స్పూన్స్ తీసుకున్నానండి. సో శనగపప్పు నేను 2 స్పూన్స్ అండ్ మినప్పప్పు 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని కూడా 35% వేగేదాకా వేయించుకుని ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. అందులోకి 6-7 లవంగాలు, కొంచెం పూత కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాంగీపాత్ పౌడర్లో దాల్చిన చెక్క ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం దాల్చిన చెక్క ఎక్కువ వేసుకున్నాము. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1/3 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు అనేది ఆప్షన్ అండి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు, పల్లీలు ఇట్లాంటివి నేను ఎక్కువగా యాడ్ చేస్తాను పిల్లల కోసము. సో ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా ధనియాలతో పాటు చల్లార్చుకోవాలి. నేను ప్లేట్లో కన్నా ఎక్కువ ఇలా చాటలో చల్లారుస్తూ ఉంటానండి ఇట్లా మసాలా దినుసులన్నీ. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని ఇందాక వేయించి పెట్టుకున్న వాంగీపాత్ పౌడర్ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనకు రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మసాలా దినుసులతో పాటు ఎండుమిర్చి కూడా వేయిస్తారండి. కానీ ఎండుమిర్చి వేస్తే ఒక్కొక్కసారి కారం ఎక్కువ ఉంటాయండి, ఒక్కోసారి కారం తక్కువ ఉంటాయి. సో నేను డైరెక్ట్ కారం పొడి వేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఇవన్నీ బాగా ఫైన్గా పౌడర్ చేసుకుంటే కర్ణాటక స్పెషల్ అయిన ఉడిపి స్టైల్లో వాంగీపాత్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాంగీపాత్ పౌడర్ను బాగా చల్లారిన తర్వాత 1 గాజు సీసాలో కానీ 1 ఎయిర్టైట్ కంటైనర్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 30 డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ వాంగీపాత్ పౌడర్తో మనం వాంగీపాత్ తయారు చేసుకోవడంతో పాటు కూరల్లోకి కర్రీ పౌడర్ లాగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వెంటనే మీరు కూడా ఈ వాంగీపాత్ పౌడర్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.